everyone. Good morning, Nana. How are you? I hope you are all fine. So, yesterday previous class we had discussion, Nana. So, all of you opened your English textbook page number 130, Nana. Listening comprehension discussion is from the beginning. So, to catch some things. Dantlo manu evaru gurinchi discussion chestunnamu. So, Ali ane bravey boy. Ina ento sahayam chesi ina. ఎవరిని పట్టుకున్నాడంటే సో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో సో వాచ్ ఫ్యాక్టరీ ఉంది అందులో కొంతమంది దొంగలు ఉన్నారన్నమాట ఓకేనా సో ఈ మొత్తం కూడా ఈ అలీ సో తను ఒక చెట్టు ఉంది కదా చెట్టు వెనక భాగం నుండి సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు దొంగలని గుర్తించి సో అతను ఎక్కడికి వెళ్ళాడు పోలీస్ అతను అతను ఉన్న ప్రాంతానికి పోలీస్ స్టేషన్ చాలా దూరంగా ఉంది అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా సైకిల్ వేసుకొని పోలీస్ స్టేషన్ కి అతను వెళ్ళాడు అన్నమాట ఓకేనా సో చూడండి వెన్ అలీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్ ఫైనల్ గా సో అలీ ఎక్కడికి వెళ్ళిండు సో పోలీస్ స్టేషన్ ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళినమ్మా సో అలీ ఎక్కడికి వెళ్ళిండంటే ఫైనల్ గా సో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అనేది జరిగిందన్నమాట ఓకేనా సో హి వాస్ అవుట్ బ్రీత్ బ్రీత్ అంటే సైకిల్ మీద వెళ్ళింది అమ్మా మీరు వేగంగా పరిగెత్తినా లేదా ఇంకా బాగా స్పీడ్ గా వెళ్ళినప్పుడు మనకి ఎలా వస్తుంది బాగా సో ఆయాసంగా ఉంటుంది కదా ఈయనకి హి వాస్ అవుట్ ఆఫ్ బ్రీత్ సో హి టోల్డ్ ద పోలీస్ ఇన్స్పెక్టర్ అతను ఇలా గాలి పీల్చుకుంటూ ఎవరికి చెప్పాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఉన్నాడన్నమాట అతనికి సో గాలి పీల్చుకుంటూ అతనికి చెప్తా ఉన్నాడన్నమాట ప్లీజ్ సర్ థీవ్స్ థీవ్స్ ప్లీజ్ సర్ అక్కడ థీవ్స్ అంటే ఎవరు సో దొంగలు సో ఏం చెప్తున్నాడంటే తను బాగా పాపం సైకిల్ తొక్కుంటూ వచ్చాడు కాబట్టి బాగా ఆయాసంగా ఉంది అండ్ రొప్పుగా కూడా ఉంది సో గాలి కూడా పీల్చుకోవడం అనుకూలంగా లేకుండా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సో దే హ్యావ్ ఏ థీవ్స్ అని చెప్తున్నాడన్నమాట సో స్లో డౌన్ యంగ్ మ్యాన్ అప్పుడు వాళ్ళు స్లోలీ నెమ్మదిగా స్లో డౌన్ అని వాళ్ళు చెప్తున్నారు ద ఇన్స్పెక్టర్ సెడ్ విత్ ఎ స్మైల్ అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్మైల్ ఇచ్చాడనమాట నవ్వాడు ఓకేనా సో యాజ్ సర్ సో క్యాచ్ యువర్ ఫస్ట్ క్యాచ్ యువర్ బ్రీత్ ఫస్ట్ అండ్ దెన్ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఊపిరి పీల్చుకో తర్వాత మాట్లాడదు కానీ ఇన్స్పెక్టర్ గారు సో అలీకి చెప్తా ఉన్నారన్నమాట ఓకేనా సో నౌ నౌ వేర్ ఎక్కడ అని సో నౌ వేర్ ఎక్కడ అని వాళ్ళు అడుగుతున్నారన్నమాట సో మై అంకుల్స్ ఫ్యాక్టరీ ఇన్ సో విక్టోరియా సో ఎక్కడ చెప్తున్నాడు అతని వాళ్ళ అంకుల్ వాళ్ళ సో ఎక్కడమ్మ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని చెప్పుకున్న వాళ్ళ అంకుల్ వాళ్ళ వాచీ ఫ్యాక్టరీ ఉంది కదా సో ఆ వాచీ ఫ్యాక్టరీలో అన్నమాట సో అది ఎక్కడుంది సో అంకుల్స్ ఫ్యాక్టరీ ఎక్కడ చెప్తున్నారు సో మై అంకుల్స్ సో ఎక్కడ మై అంకుల్స్ ఫ్యాక్టరీ సో ఈ దొంగతనం అనేది ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాడు అమ్మా అంకుల్ వాళ్ళ ఫ్యాక్టరీలో జరుగుతుందని ఈ మొత్తం కూడా ఎవరికి చెప్తున్నాడు సో ఇక్కడ అలీ ఎవరు చెప్తున్నంటే అతను ఎక్కడికి వెళ్ళాడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు కదా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు అక్కడ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్ చెప్తున్నా ఇది ఎక్కడ జరిగింది ఇన్స్పెక్టర్ అడిగాడు అమ్మా ఎక్కడ ఎక్కడ తీస్తున్నారు ఏంటని అడుగుతుంటే సో అప్పుడు అలీ ఏమని చెప్తున్నాడు మై అంకుల్స్ ఫ్యాక్టరీ వాళ్ళ అంకుల్ దగ్గర ఒక వాళ్ళ అంకుల్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కదమ్మా వాచ్ షాప్ అక్కడ సో ఇన్ ఎక్కడ ఫ్యాక్టరీ సో ఇన్ విక్టోరియా సో విక్టోరియా అక్కడ జరిగింది అని సో అలీ పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారన్నమాట సో ఆన్సర్ అలీ ఆన్సర్ చెప్తున్నారన్నమాట సో ఫోర్ ఆఫ్ దెమ్ సో ఐ హ్యావ్ సో లెట్ అవుట్ దేర్ ఎయిర్ సో ఫ్రమ్ ఆల్ ద టైర్స్ ఆఫ్ దేర్ లారీ సో వాళ్ళు దేన్ని పట్టుకొని ఉన్నారు ఒక లారీని ఎవరు థీవ్స్ వాళ్ళకు అనుకూలంగా అనుకూలమైన స్థలంలో ఒక లారీని పెట్టుకొని ఉన్నారు సో ఈ అలీ ఎంతో తెలివితో ఏం చేసిండు ఆ లారీకున్న నాలుగు లారీకున్న నాలుగు టైర్స్ ఉన్నాయిగా ఆ టైర్ల చక్కగా తెలివితోనే ఎంతో చాకచక్యంగా ఆ నాలుగు టైర్లు గాలి తీసి వచ్చారని చెప్తున్నాడు అన్నమాట
ఓకేనా సో వెరీ గుడ్ సెడ్ ద ఇన్స్పెక్టర్ చాలా మంచి పని చేశావమ్మా వెరీ గుడ్ అని సో ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ని అలిని అప్రిషియేట్ చేస్తున్నాను పొగుడుతున్నాను అన్నమాట ఓకేనా సో వి విల్ గో దేర్ ఎట్ వన్స్ సో వి ఆల్ గో అండ్ దేర్ ఎట్ వన్స్ సో అక్కడికి మనము ఒకసారి వెళ్దామని చెప్తున్నారు యు కెన్ కమ్ విత్ హజా సో ఇఫ్ యు లైక్ ను సో యు కెన్ కమ్ విత్ ను మాతో వస్తావా సో హజ్ ఇఫ్ యు లైక్ నీవు మాతో రావటం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారన్నమాట సో అలి గాట్ ఇంటూ ద పోలీస్ కార్ విత్ ద ఇన్స్పెక్టర్ సో అలి దే అలి ఎవరితో వెళ్తున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ తో వెళ్తున్నాడు అండ్ అదే విధంగా పోలీస్ కార్ ఏదైతే ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ తోని పోలీస్ కార్ లో వెళ్తూ ఉన్నాడన్నమాట సో దే డ్రైవ్ ఆఫ్ అండ్ అందర్ పోలీస్ కార్ ఫాలోడ్ దెమ్ సో అదే విధంగా దే డ్రైవ్ అతను సో ఏం చేస్తున్నాడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవ్ ఆఫ్ అండ్ అందర్ పోలీస్ కార్ సో ఫాలోడ్ దెమ్ సో వాళ్ళని ఇంకొక పోలీస్ కార్ ఏదైతే ఉందో ఆ పోలీస్ కార్ వాళ్ళని ఫాలో అవుతుంది అనమాట అలీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అతనికి చాలా హ్యాపీగా ఉందన్నమాట చాలా ఏం జరిగిందని ఆతృతగా ఉందన్నమాట దిస్ వాజ్ ఏ ఫస్ట్ టైం హీ హ్యాడ్ ఏ ట్రావెల్ ఇన్ ఏ పోలీస్ కార్ అతనికి ఎందుకు ఎక్సైట్గా ఉందంటే అతను మొదటిసారి సో మొట్టమొదట అతను పోలీస్తోని సో విత్ ఇన్స్పెక్టర్తో అండ్ పోలీస్ కార్లో ట్రావెల్ ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి అతనికి చాలా సో ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట ఓకేనా అండ్ విత్ ద సో సైరన్ ఆన్ మనకి అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ వస్తుందంటే మనకి తెలుస్తుంది అండ్ పోలీస్ వచ్చేటప్పుడు దాని మూమెంట్ సైరన్ ఇస్తుంది కదా దాని ప్రకారం మనకి అంబులెన్సా లేకపోతే పోలీస్ కారా అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది మనకి వెహికల్స్ వచ్చే విధానం బట్టి అవేంటో వాటి మూమెంట్స్ మనం తెలుసుకుంటామన్నమాట సూన్ దే రీచ్ ద ఫ్యాక్టరీ సో వాళ్ళు ఏం చేస్తారు ఇక వస్తూనే ఎక్కడికి రీచ్ అయ్యారు సో ఎక్కడైతే ఎక్కడైతే తీసు దొంగలు ఉన్నారో సో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యాక్టరీకి దే ఫైనలీ దే రీచ్డ్ హర్ అంకుల్స్ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారన్నమాట సో ద థీవ్స్ వర్ టేకెన్ కంప్లీట్లీ బై సర్ప్రైజ్ సో అక్కడ ఉన్న దొంగలు ఏం చేశారు ఒకసారిగా అది ఎప్పటి నుండో చేస్తున్నది అండ్ సీక్రెట్ ప్లేస్ సో ఇది ఎలా తెలిసిందని సర్ప్రైజ్ అయ్యారనమాట వాళ్ళు దొంగలు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారనమాట సో కంప్లీట్లీ టోటల్గా ఏమైందంటే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట సో దే ట్రై టు రన్ అవే బట్ ద పోలీస్ మ్యాన్ క్యాచ్ దెమ్ అండ్ టుక్ దెమ్ టు ద పోలీస్ స్టేషన్ సో వాళ్ళు ఏం చేస్తారు ఆ థీవ్స్ దొంగలు చాలా తెలివి కళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారంటమ్మా ఎలాగో అలా రన్ పారిపోదామని సో రన్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి అవకాశం లేదు పోలీసులు చుట్టుముట్టారు సో చక్కగా వాళ్ళందరినీ దొంగలందరినీ కూడా పోలీసులు పట్టుకున్నారు వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్లారంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనమాట సో ద ఇన్స్పెక్టర్ టుక్ అలీ హోమ్ ఇన్ హిస్ కార్ సో ఇన్స్పెక్టర్ ఏం చేసిండు ఈ సాహసం అంతా కూడా చేసింది ఎవరు అలీ కదా సో అలీని పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్ ఆయనకున్న కార్ ఉంది కదా కారులో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళాడనమాట ఓకేనా సో హీ టోల్డ్ అలీ దట్ హిజ్ ఎ మెన్ సో వుడ్ ఏ బ్రింగ్ హిజ్ ఎ బైసికల్ టు హిమ్ లాటర్ తర్వాత అతను ఈ అలీ దేని తీసుకొని వెళ్ళారు మొట్టమొదట సో ఒక సాయంత్రకాల సమయం ఈయన క్రికెట్ ఆడి రిటర్న్ వస్తుంది బైసికల్ మీదే కదా ఈయన వెళ్ళింది అతను బైసికల్ ఏం చేశారు తర్వాత పంపిస్తామని అమ్మ అని చెప్పారనమాట మెన్ వుడ్ ఏ బ్రింగ్ హిజ్ ఏ బైసికల్ టు హిమ్ లాటర్ తర్వాత అతని యొక్క బైసికల్ తీసుకొచ్చారనమాట సో అలీస్ ఫాదర్ అండ్ మదర్ వరే సో గ్లాడ్ టు సీ దేర్ సన్ సో అలీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ అతని కొడుకు వాళ్ళ యొక్క కొడుకు చేసిన సాహసాన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు మీరు కూడా అంతేమ్మా మనం ఏదన్నా చేసామనుకోండి పిల్లలు మీరు క్లాస్ రూమ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కానీ లేదా గురుకుల్లో సీట్ తెచ్చుకోవడం కానీ నవోదయలో సీటు లేదా ఇంకా మీరేమన్నా సో కాంపిటీషన్లో ఫస్ట్ రావడం అలాంటి జరిగితే మన మీ తల్లిదండ్రులకి ఎంత హ్యాపీ కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అతను అదేవిధంగా ఇక్కడ అలీ వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు అతని కొడుకుని చూసి చాలా సంతోషపడుతున్నారనమాట సో చూడండి దే హ్యాడ్ బీన్ అఫ్రైడ్
that a something had a so happened to him. They had been afraid that something had happened to them. Afraid and by part of they had been something afraid and what edo kontha so bhayanga unda anamata. When the inspector told the what Ali had done, they were a very happy and proud. Akkada inspector garu cheptunnaru em ani cheptunnaru so inspector em cheptha told them motto em cheptarante so Ali had a done, they were a very happy and proud. Ali chesina pani ento so dan gurinchi police vala parents ki cheppadam jarigindi adi vinna tarvata vaalla ammolu chaala सो गर्व प्रउड अंत चाल गर्व फील अंड चाल सतोष का फील सो आन द्यू इयर्स डे अटदी न्यू इयर डे मैं प्रती संवस जनवरी फस्ट न्यू इयर 31st की मैं नाइट न्यू इयर सेलिब्रेशन जरूकटा कदा सो अली संकुल अंड प्रेजेंटेड हिम विथ ए न्यू बाइसिकल सो न्यू इयर की प्रती संवर क्रोत संवर वे मन अट्ठादी न्यू इयर बाग चलिए फस्ट रावाली अती संवस प्रती संवस प्रति अंदर निर्णय तस्कटर कदा सो अदे मन पिल का बट्टी नाग चलवाली संवस क्लास नी वंत प्रयत्न चस्ना आई सारी नीन क्लास रूम फस्ट क्लास अंदे तपिस्तूने सो मन एंटे संवस निर्णय तस्कटे साहस संवस मन मन अंकल वालू ले मन पेरेंट्स इंका फ्रेंड्स एवरो मन की न्यू इयर रोज गिफ्ट इतार ग्रीटिंग इच्छुटा कदा सो आधा सो न्यू इयर रोज एम चार अली की वाल अंकल एवरो सो आई क्रोत संवस न्यू बैक क्रोत सैकिल प्रजेशन चयन जी सो दिस इज द एंड ऑफ दिस क्लास ना ओके एंड दे हैव ए सम क्वेश्चंस आर देयर पेजी नंबर ऑल ऑफ यू ओपन पेजी नंबर नाना सो 56 सो योर टीचर विल रीड द स्टोरी द कैच सम थीव्स मीर विन्नार कदा टीचर द्वारा सो टू कैच सम थीव्स गुरिंच मीर विन्नार कदा नाना सो listen carefully and answer the following question. I hope you all of you we are listen carefully lesson. So they have given some questions are there and read properly this question and write the given homework. Okay nana na? So today end of this class nana again meet so tomorrow we'll meet again. Bye nana, take care, see you.